ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో శాలెం పెంతకోస్తల ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుడు గతించిన దినములన్నిటిలో ఆయన ఉచితమైన కృపచేత మనలందరినీ కాపాడిన ప్రభుకి స్తోత్రం. రండి, దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడా, నీ ఘనమైన నామమున కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, నీ కృపను బట్టి, ఈ దినములో సజీవు లెక్కలో మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. ఈ సాయంకాలపు వేళలో ప్రభు కొద్ది నిమిషాలు నీ మాటలు ముచ్చటించాలని ఆసక్తితో ప్రభా తండ్రి నేను ఈ టీవీ మాధ్యమాల ముందు మేము నిలబడి ఉన్నాం. తండ్రి మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ, మీరే బోధించేవాడువుగా, మీరే ప్రభు గద్దించేవాడువుగా, మీరే సరిచేయవాడువుగా మా ముందు ప్రత్యక్షమై మాతో మీరు మాట్లాడి బలపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామమును అడిగి పెడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, ఈ రోజున 145వ కీర్తన 19వ వచనంలో కీర్తనకారుడు రాసినట్లుగా దావీదు కీర్తన ఈ కీర్తన రచించినట్లుగా చెప్పబడుతుంది. ఈ కీర్తనలో 19వ వచనంలో తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. కోరిక అనండి, కోరిక. ఏం కోరిక? మనుషులకి రెండు రకాలైన కోరికలు ఉంటాయి, మంచి కోరిక, చెడ్డ కోరిక. మంచి కోరిక వారి జీవితాలకు ఆనందదాయకంగా, జీవనోపాధిగా, అలాగే సంతోషభరితముగా ఉంటుంది. చెడ్డ కోరిక వారి జీవితాలను అధోపాతాలానికి నెట్టేసేదిగా, వారి జీవితాలను కష్టాలు పాలు చేసేటట్టుగా, వారి జీవితాల్లో శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఎదురయ్యేటట్టుగా చేయగలిగినది. దీనంతటికీ కారణం ఏంటంటే కోరిక. ఈ కోరిక మనిషికి ఉండాలి. ఖచ్చితంగా ప్రతి మనిషికి కోరిక ఉండటం మంచిదే. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది కోరుకున్నారు, అనేక మంది సఫలీకృతమయ్యారు, అనేక మంది వారు కోరుకున్న కోరిక నెరవేరక భ్రష్టత్వంలోనికి జారిపోయారు. సామెతల గ్రంథంలో అంటాడు, వారు హృదయంలో ఆలోచించిన కోరిక వారు ఎముకలకు బలము, పుష్టి అని అంటున్నాడు. కారణం ఏంటంటే అనేక మంది భక్తిహీనులు వారు కోరికను ఆలోచింపచేసి దానిని నెరవేర్చుకోలేరు. అయితే నీతిమంతులు వారి కోరిక జీవదాయకమును, వారు కోరుకున్నది ప్రభువు కూడా నెరవేరుస్తారని సామెతల గ్రంథంలో అనేకమైన చోట్ల రాయబడి ఉంది. ఈ సాయంకాలపు వేళలో మన జీవితాలలో కూడా కోరిక ఉండాలి. అయితే అది ఏ కోరిక అయి ఉండాలి? మంచి కోరిక అయి ఉండాలి. మీరు ఆలోచించండి, ఈరోజున ప్రపంచంలో అలాగే మన దేశంలో కూడా భయంకరమైన కోరిక, పాపం ఎడల కోరిక, కామ వాంచేడల కోరిక, తిండి పట్ల కోరిక, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి తాగుదుమా. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఆలోచిస్తే గవర్నమెంట్ వారు బ్యాన్ చేశారు, అయినా చాలామంది అంటారు చిచి అది మేము ముట్టుకోమండి, అది ముట్టుకోకూడదండి, అది తాగితే లివర్లన్నీ పాడైపోతాయండి అంటారు. కానీ అది లేకపోతే చాలామంది ఉండలేరు. అది తాగకపోతే వారి జీవితం, వారి దినము గడపదు. కొంతమందికి ఈ సాయంకాలపు వేళలో చూడండి, సాయంత్రం తర్వాత చూడండి, ఎంతకాలం ఇదివరకు అయితే ఇళ్లలో చేసుకొని తినేవారు. ఈ రోజున వారు బిజీ లైఫ్ను బట్టి, కొంతమందికి ఉద్యోగాలను బట్టి వారు చేసుకోలేని పరిస్థితులు, ఎన్నో రెస్టారెంట్లు వచ్చేసినాయి, టేక్అవేలు వచ్చినాయి, కూరగాయలు కూరలో తీసుకువెళ్ళేవి వచ్చినాయి. మంచిదే, రెస్టారెంట్లు ఖాళీ ఉండదు, రోడ్డు పక్కన బండ్లు ఖాళీలు ఉండవు. ఏంటి వీరి కోరిక అంటే, కొంతమంది అంటారు ఎప్పుడు ఇంట్లోనేగా తినేది, ఈరోజును బయట తిందాం, ఈరోజును బయట తిందాం. వారి కోరిక కొన్ని కొన్నిసార్లు వారి నష్టాలను పాలన చేస్తుంది. కొంతమందిని ఆశీర్వాదానికి, ఘనతకు, పేరుకు, ప్రఖ్యాతులకు
వారిని కారణంగా చేస్తున్నాయి. ఈ సాయంకాలపు వేళలో నీ కోరిక ఏమై ఉంది? ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ కోరిక ఏమై ఉంది? నీ కోరికను తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి మిళితమైనది, అది వేరువేరు కాదు. చాలామంది అనుకుంటారు భయము వేరు భక్తి వేరు. భయము అంటే ఏదో తల్లిదండ్రులు చూసినప్పుడు, లేకపోతే బంధువులు చూసినప్పుడు, మనం చేయకూడని చేయి పనులు చేస్తున్నప్పుడు, మనవారు కానీ మనకు తెలిసిన వారు కానీ ఎవరన్నా చూస్తే దానిని బట్టి మన ఇంటి వాళ్ళకి చెప్తారు, వాళ్ళు మనల్ని శిక్షిస్తారనే భయం కాదు. ఈ భయం ఎలాంటిదంటే ఆకాశమందు ఉన్న దేవుడు నన్ను కనులారా చూస్తున్నాడు, నేను చేస్తున్న ప్రతి మాటను బట్టి, పాపమును బట్టి, ప్రతి క్రియను బట్టి నా దేవుడు నన్ను శిక్షిస్తాడు, నా దేవుడు నన్ను ఆయన శిక్షలోనికి నడిపిస్తాడు అనే ఆలోచన కలిగి ఉండాలి. భయము భక్తి, భక్తి అనేది ఈ రోజున సర్వసాధారణమైపోయి ఆ భక్తి ఎలా భక్తిగా మారిపోతుంది. అనేక మందికి భక్తి ఎలా మారిపోయిందంటే ఏదో ఆదివారం ఒక గంట కుదిరితే, అది కూడా కుదిరితేనే, లేదా నీ బంధువులు నీ అయిన వారు నీకున్నవారు ఎవరైనా సరే, ఎవరైనా కాలం చేసినా, ఎవరైనా ఫంక్షన్ పెట్టుకున్నా, ఎవరన్నా నువ్వు తప్ప నువ్వు లేకపోతే ఎలా అని అడిగితే ఇక అక్కడి నుండి ఇక ఆదివారం గుడి లేదు, బడి లేదు, దేనికైనా సరే సమయాన్ని ఇస్తాం కానీ దేవుని సన్నిధిలో గడపడానికి దేవునికి సమయాన్నివ్వు. ఈ సాయంకాలపు వేళలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీలో నిజంగా దేవుని ఎడల భయము భక్తి ఉందా? ఏదో భక్తి ఉందండి భయం లేదండి అంటే కుదరదు, లేదండి భయం ఉందండి భక్తి లేదంటే కుదరదు. రెండు మిళితమైనవి కాబట్టి ఆ మిళితమైన సాధనాలను వాడుకున్నట్లయితే, అవి నీలో కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. దావీదు భక్తుడు అనేకమైన కీర్తనలు రాశాడు, అనేకముగా దేవునికి స్తోత్ర గీతాలు రాశాడు, 1000 పైగానే రాశాడంట. కానీ ఇక్కడ 150 కీర్తనలే పొందుపరిచాడు. దానిలో కూడా 75 మాత్రమే దావీదు రాసినట్లుగా గ్రంథకస్తులు చెప్తూ ఉంటారు. అయితే తన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎన్నుకున్నప్పటికీ, ఆఖరికి పాపపు ఊబిలో పడిపోయినప్పటికీ దేవుని మాట ద్వారా అతడు తిరిగి మళ్ళీ లేచాడు. తను పడి ఉన్న స్థితిలో నుండి దేవుని వైపు చూచాడు, ఆ స్థితిలోనే ఉండిపోలేదు. నేను పడిపోయిన కదా, ఇక నన్ను ఎవరో పైకి లేవనెత్తలేడు అనుకోలేదు. తను ఏడ్చి తన పొరుపు తేలాడేంత వరకు దేవుని సన్నిధిలో ఏడ్చి ఇక ఎన్నడా తర్వాత ఎన్నడా తప్పు చేయలేదంట. మనం కూడా ఏడుస్తాం సంవత్సరం వెంబడి సంవత్సరం, కాలం వెంబడి కాలం, మన కష్టాల్లో, మన ఇరుకులో, మన ఇబ్బందులు అనేకముగా మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఈ బాధ మనం పడినప్పుడు దాని నుండి పాఠాలు నేర్చుకొని తిరిగి మళ్ళీ దాని వైపు చూడకూడదు అనుకుంటాం. కానీ తిరిగి మళ్ళీ దానిలోనే పడిపడతాం, దానిలోనే ఈదుతూ ఉంటాం, దానిలోనే నడుస్తూ ఉంటాం. ప్రభు అంటున్నాడు కదా, భయము భక్తి కలిగి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారి కోరికను నేను నెరవేరుస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ఉన్నారు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 21వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక మాట చెప్తున్నాడు. 21వ వచనంలో ఆ తర్వాత వారు రాజు కావాలనని కోరగా దేవుడు బెన్యామీను గోత్రీకుడును కీషు కుమారుడనైన సౌలును వారికి 40 ఏండ్ల వరకు దయచేసెను. చూడండి, ఎవరు వీరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అప్పటి వరకు ఎవరున్నారంటే ప్రవక్త అయిన దేవుని బిడ్డ అక్కడ వారికి న్యాయాధిపతిగా ఉన్నాడు. సమూయేలు న్యాయాధిపతిగా ఉండి వారిని రాజు కంటే ఎక్కువగా దేవుని మాట ప్రకారము వారి తన ప్రజలను ఆయన నడిపిస్తున్నాడు, ఆయన ఏలుతున్నాడు. అయితే వారు అంటున్నారు కదా, ఇప్పుడు మాకు రాజు కావాలి, మాకు ఇప్పటి వరకు నువ్వు నడిచావు, ఇప్పుడు వరకు మా ముందుండి నడిపించావు, ఇప్పుడు మాకు రాజు కావాలి మా పక్షంగా యుద్ధం చేయటానికి, మా పక్షంగా మాట్లాడటానికి, మా పక్షంగా నిలబడి మాతో పాటు ఒకడివాడిగా ఉండవాలి. వాడు ఎవరై ఉండాలంటే మాలో ఒకడై ఉండాలి. అది బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైన సౌలు దేవుడు ఎన్నుకున్నాడు. కారణం ఏంటంటే వీరి ఆలోచన చెడ్డది. కారణం ఏంటి అంటే డైరెక్ట్గా దేవునితో మాట్లాడేవాడు కావాలా, లేకపోతే దేవునితో మాట్లాడిన తర్వాత ఒకవేళ దేవుని మాటకే తన మాట అర్థం పెట్టుకొని తన మాటే దేవుని మాటగా ప్రజలను పెడదోవను పట్టించేవాడు కావాలా అని అడిగితే మాకు రాజు మాత్రమే కావాలి,
అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, రాజు కావాలి అన్నవాళ్ళు రాజు ఎలాంటి వాడై ఉండాలి, ఆ రాజుకున్న క్వాలిటీస్ ఎలాంటివి ఉండాలి, రాజు దేవునితో సంబంధం కలిగిన వాడిగా ఉండాలి. రాజు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని ఆలోచనలు తనకు తెలుస్తాయి, దేవుని మార్గాలు తనకు తెలుస్తాయి, దేవుని ఉద్దేశ ప్రకారంగా నడుస్తాడు. అప్పుడు దేశమంతా సస్యశ్యామలంగా ఉంటుంది, నెమ్మది కలిగి ఉంటుంది. చూడండి, అంతకుముందు ఎంతగా నెమ్మదిపడుగా ఉన్నారో, కానీ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు మాకు రాజు ఖచ్చితంగా కావాల్సిందే. అంటే అక్కడ ఏడుస్తున్నాడు సమూయేలు, అయ్యా ఇశ్రాయేల్ ప్రజలు చేస్తున్న ఈ ఘోరమైన తప్పిదమును బట్టి క్షమించయ్యా. అంటే ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతున్నది ఏంటో తెలుసా, ఇంతవరకు నీవు రాజుగా ఉన్నావు, ఎవరు న్యాయాధిపతిగా ఉన్నాడు సౌలు అనుకుంటున్నారు, కానే సమూయేలు అనుకుంటున్నారు, కానే కాదు వారికి రాజుగా ఉన్నవాడు ఎవరంటే వారిని 40 సంవత్సరాలు కాపాడిన దేవాది దేవుడు రాజుగా ఉండి వారిని ఏలుతున్నాడు. వారు మనుషులను చూచి, తన ఎదుట ఉన్న మనిషిని చూచి వారు ఈ మనిషి ఏలుతున్నాడు కాబట్టి మాకు ఇప్పుడు ఈయన కాదు కావాల్సింది, మాకు రాజే కావాలి అనుకున్నారు. కానీ దేవుడు ఎంతగానో నొచ్చుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో సెలవిస్తున్నాం, చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే ఈ సాయంకాలపు వేళలో మనము కూడా అంతే, చెడ్డ ఆలోచన, చెడ్డ ఉద్దేశాలు, చెడ్డ కోరికలు మన జీవితాల్లో అనేకమైన సార్లు దేవుని మీద నుండి పక్కదోవ పట్టిస్తూ ఉంటాయి, దేవుని మీద నుండి పక్కదవరు పట్టిస్తుంటాయి. దావీదు కుమారుడు ఒకడు ఉన్నాడు, అబ్షాలోము చెల్లెలు ఉంది, ఇతను కుమారుడే అతను కుమార్తె, కానీ ఇతడు కన్ను ఎవరి మీద పడిందంటే అబ్షాలోము చెల్లెల మీద పడి, ఇప్పుడు ఎలాగైనా ఆ చెల్లెని నేను ఏం చేసుకోవాలనుకున్నాడంటే ఆవిని పొందుకోవాలనుకున్నాడు. అలాగే ఆవిడ్ని పాడు చేశాడు, ఎంతగానో వ్యాఖ్యలు పడిపోయి ఉన్నాడు. తండ్రి అడిగాడు, ఏంటయ్యా నువ్వు అలా పడిపోయి ఉన్నావు, ఏంటి అంత బాధగా ఉన్నావు, ఏంటి అంత నీరస పడిపోయి ఉన్నావు, ఏంటి అంటే ఏం లేదు కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు, నా చెల్లిని నా దగ్గరికి పంపించు, కాస్త ఆవిడ నాకు సేవ చేస్తుంది. సరే కదా అనుకున్నాడు, చెల్లే కదా అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు చేసిన చెడ్డ బుద్ధి, తన స్నేహితులు తనకిచ్చిన ఆ చెడ్డ బుద్ధిని బట్టి అబ్షాలోముకి తన చెల్లెలను పాడు చేశాడని తెలిసింది. ఏం చేస్తాడు, అన్నైనా సరే తమ్ముడైనా సరే ఎవరైనా సరే ఒకే లెక్కని అబ్షాలోము వెళ్ళి నా చెల్లిని ఎందుకని ఇలా పాడు చేసావని చెప్పని అతను చంపేశాడు. ఏం కలిగింది తన కోరికను బట్టి? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఏం కలిగింది? ఆ సౌలు 40 ఏళ్ళు ఉండటం బట్టి నెమ్మది కలిగి ఉన్నారా? ఏమండి చెప్పండి, నెమ్మది కలిగి ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు? లేనే లేరు కదా. కానీ వారు కోరుకున్నది దేవుని కాదు మనుషులు అనుకున్నారు. నీవు కూడా ఈ రోజున దేవుని వైపు చూడకోకుండా, దేవుని మీద ఆలోచన పెట్టుకోకుండా మనుషుల మీద పెడితే, మనుషులు అంటాడు కదా 16 కీర్తన, యెహోవాను విడిచి వేరొకను అనుసరించి వానికి శ్రమలు విస్తరిస్తాయి. నీ జీవితంలో లేదు లేదండి నేను మనిషిని అస్సలు పట్టుకున్నాను అంటారా? నీ ఆలోచన నీ ప్రవర్తనే చెప్తుంది ఏదనేది. నువ్వు ఎవరి మీద ఎవరు ఆలోచన బట్టి నడుస్తున్నావు? ఒకవేళ నీకు ఏదైనా కష్టం వచ్చింది వెంటనే మోకరించి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, నా ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏం చేయమంటావు అని నువ్వు ఇతరులకు షేర్ చేస్తున్నావా? నా మట్టుకు నేను చెప్పగలను, ఇతరులకు షేర్ చేసినప్పుడు ఏ ఉపయోగం ఉండదు. దేవుని వైపు నువ్వు చూడగలిగితే, మోకాళ్ళేసి ప్రార్థన చేయగలిగితే, ఇంకా నీకు కష్టం ఎక్కువ ఉందా ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు జవాబునిస్తాడు. ఆయన ఆశ్చర్యకరమైన సహాయము, ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇశ్రాయేల్ ప్రజలు అయిపోయారు. రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్తలో 6:19 చూచినట్లయితే హేరోదు, అక్కడ హేరోదియా ఉంది, ఆ తన భార్య, ఆవిడ కోరిక ఏంటో తెలుసా, యోహాను తల కావాలని కోరుకుంది. ఏం చేసుకుంటుందండి యోహాను తల ఎందుకు అని అంటే, యోహాను హేరోదు చేస్తున్న ప్రతి తప్పిదమును ఏలెత్తి చూపిస్తున్నాడు. హేరోదు చేస్తున్న తప్పు ఏంటంటే తన తమ్ముడు భార్యను తీసుకొచ్చి తన భార్యగా పెట్టుకున్నాడు. ఎంత ఘోరమైన తప్పిదమైనది. యోహాను ప్రతి క్షణం అతనికి అడ్డుపడుతున్నాడు. మన భాషలో చెప్పాలంటే ప్రతిదానికి కాలు అడ్డం పెడుతున్నాడు. హేరోదు చేసే ప్రతిదీ కూడా నేను రాజును కదా అని గర్వంతో చేస్తుంటే, తన భక్తుడైన యోహాను దేవుని సువార్తను ప్రకటిస్తూ, ఇదిగో నువ్వు చేస్తున్న ప్రతిదీ తప్పు అని బాహాటముగానే అతను ఖండిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలో తెలియక హేరోదియా ఏం చేసిందో తెలుసా, తన బిడ్డను పంపించింది, పుట్టినరోజు నాడు నాట్యం చేయించిందంట రాజు ముందు. ఆ రాజుగారు అడిగారు, ఏం కోరిక అమ్మని, అమ్మా ఏం కోరిక అడగను,
మనులు అడగనా, మాణిక్యాలు అడగనా, స్థలాలు అడగనా, ఏమడగనా అంటే ఏమీ వద్దు, మాకు యోహాను తల కావాలి పల్లెల్లో పెట్టించి తీసిరా అని చెప్పని కోరుకో అంది. ఆ చిన్నది కూడా అలాగే కోరుకుంది. ఏం చేయాలో తెలియక అందరి ముందు సభా సముఖముగా అతడు కోరికను నెరవేరుస్తానని చెప్పాడు. కాబట్టి అతను తీసుకెళ్ళి ఏం చెప్పాడంటే ఆ కోరి ఆ తలను తీసుకొచ్చి పల్లెల్లో పెట్టి ఆ పిల్లకంట ఇవ్వండి అన్నాడు. అలాగే తీసుకొచ్చారు. ఆలోచించండి, ఏం కోరిక కోరుతున్నారు, తలక ఏం చేసుకుంటుంది? నా చిన్నప్పుడు మా నాన్నగారు మాట చెప్పేవాడు, పెద్ద తలకాయ లేనప్పుడు అంటే ఎద్దు తలకాయ పెట్టుకోవాలంట. ఎందుకనంటే ఆలోచనలు చెప్పేవాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు, వారు ఎన్నో అనుభవాలు చూసి చూచి ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పే ఆలోచన ఎంతో ఉపయోగకరం. నెరిసిన వెంట్రుకలు కలిగిన వారు గొప్పవారని బైబిల్ గ్రంథంలోనే సెలవిస్తుంది. అలాగే ఈ తల ఎక్కడ పెట్టుకోవాలి, ఆవిడ ఏం చేసిందో తెలియదు మహాతల్లి. కానీ ఈ సాయంకాలపు వేళలో నీ కోరిక ఎలాంటిది, మరణమా జీవమా? మూడోదిగా మనం అందరికీ బాగా తెలిసింది, యాకోబుకు ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె ఆ ఊరి వారి కుమార్తెలను వారిని చూడటానికి వెళ్ళటానికి కోరిక కలిగి ఉందంట. ఎందుకు ఈ కోరిక అంటే ఈ కోరిక తన జీవితాన్ని పాడు చేసింది. ఆమె పేరు దీనా. ఈ దీనా ఆ దేశపు కుమార్తెలను చూడటానికి ఎంతో ఆశతో కోరిక కలిగి వెళ్ళిందంట. తన తండ్రిని అడిగింది, తండ్రి నేను పలానా చోటకి వెళ్ళాలనుకుంటున్నాను, ఏం చేయాలి, నేను వెళ్ళాలి, మరి నాకు సెలవివ్వు అని చెప్పానంటే, అమ్మ ఎందుకమ్మా అంత బాధ, ఎందుకంత కష్టపడుతున్నావు అంటే, లేదు లేదు నేను ఈ దేశ కుమార్తెను చూడాలని. మనం చూస్తే ఆది కాండం 34 అధ్యాయంలో ఈ వృత్తాంతం అంతా ఉంది. కారణం ఏంటి, ఏం సంపాదించుకుంది తన కోరికను బట్టి అని అంటే, తన జీవితాన్ని పాడు చేసుకుంది. ఒక ఘోరమైన తప్పిదము తన అన్నదమ్ములు చేసేటట్లుగా ఒక ఊరి మీదకి ఒక మరణకరమైన కత్తివాతను ఆవిడ తెప్పించింది. కారణం ఏంటో తెలుసా, తన కోరిక ఎంతగానో ప్రజలను హింస చేసింది. మన కోరిక ఎలా ఉంది ఈ రోజున, నీ కోరిక చెడ్డదా? చూడండి, ఎంతోమంది కోరిక కోరుకుంటారు, ఎంతోమంది నాశనం చేయాలని కోరుకుంటారు. వారిలో నువ్వు ఒకటి వాడివైతే ఏది అయితే నువ్వు ఆశిస్తున్నావో దాని చేత నువ్వు చనిపోతావు. బైబిల్ గ్రంథంలో ఉంది, కత్తి పట్టిన వాడు కత్తి. ఆ తర్వాత మీకు బాగా తెలుసు కదా వాక్యం, మీకు తెలుసు, నేను చెప్పవసరం లేదు. నీ కోరికను బట్టి నీ జీవితం, నీ కోరికను బట్టి నీ కుటుంబం, నీ కోరికను బట్టి నీ ఆత్మీయ స్థితి నిలబడుతుంది. రేపు పొద్దున పరలోకంలో కూడా నువ్వు స్థానం సంపాదించుకోవాలంటే నీ కోరిక ఏమై ఉంది? అక్కడ కీర్తనకారుడు ఇదే 145 కీర్తనలో 19 వచనం 16 వచనంలో అంటాడు కదా, అక్కడ అంటాడు కదా మనం చదువుకున్నట్లయితే, నీవు నీ గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుతున్నావు. ప్రతి జీవి కోరికను ఆయన గుప్పిళ్ళు విప్పుతున్నాడంట. ఏ కోరిక అది, జీవి తన ఉదయకాలమే లేచినప్పుడు అవి కోరుకుంటాయ్యా, ఈ దినం ఆహారం మాకు దయచే ప్రభా, ఈ దినము ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచు ప్రభా అని. అలాగే కీర్తనకారుడు 10వ కీర్తన 17వ వచనంలో కూడా చక్కటి మాట అంటున్నాడు, బాధపడు వారి కోరికను ఆయన తీర్చే దేవుడు. బాధపడుతున్నావా, ఏ బాధతో ఉన్నావు ఈ సాయంకాలపు వేళలో, ఏ కష్టముని నివేదిస్తుంది, నిద్ర పట్టక ఎంత పని చేసినా ఆ పనికి తగ్గ జీతం రాక ఈ అప్పుల బాధలు ఎక్కువైపోయి కరోనాను బట్టి ఎంతగానో బాధించబడుతున్నావు కదా, నీ బాధను దేవుడు చూస్తున్నాడు. ఈ బాధను తీసుకెళ్లి దేవుని ముందు పెట్టి, ప్రభువా నా బాధ ఇదయ్యేది తీరితే బాగుండని నేను కోరుకుంటున్నానయ్యా, నా కష్టం ఇదయ్యా, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితిలా, నీ బిడ్డల పరిస్థితిలా, నీ ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, బాధపడు వారి కోరికను ఆయన నెరవేర్చే దేవుడు. ఈ సాయంకాలపు వేళలో నీ బాధ ఏదైనా ఆ కోరిక ఆ బాధను తీర్చి దేవుడు నిన్ను నెమ్మదితో నింపే దేవుడు. నువ్వు ఎలాంటి కోరిక కోరిక ఉండాలి అని మనం చూసినట్లయితే కీర్తనకారుడు 27వ కీర్తన ఒకసారి చదువుకుందాం. కీర్తనకారుడు రాసిన 27వ కీర్తన 4వ చరణంలో మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ ఎలాంటి కోరిక ఉండాలి, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవునికి స్తోత్రం. దావీదు భక్తుని కోరిక ఏంటంటే, తన జీవితంలో అత్యున్నతమైన సమయం, నా దినములన్నిటిలో కూడా నేను దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సముఖములో గడపాలి, దేవుని పాదాల పీఠము ఎదుట నేను గడపాలి అని తన కోరిక అంటున్నాడు. ఆ కోరికను బట్టి తన జీవితంలో ఎంతగానో అభివృద్ధి చెందాడు. ఈ సాయంకాలపు వేళలో నువ్వు ఏ కోరిక కలుగున్నావు? కొంతమందికి నిద్ర కోరిక,
కొంతమందికి తిండి కోరిక, కొంతమందికి బట్టల కోరిక, కొంతమందికి ఆస్తిపాస్తుల కోరిక, కొంతమందికి తన భార్యలు తన భర్త వీళ్ళు అనుకుంటారు కదా ఈ సంవత్సరం ఇది సంపాదించుకున్నాం వచ్చే సంవత్సరానికి పెద్ద స్థలం కొనాలి దాన్ని వచ్చే సంవత్సరానికి ఐదు అంతస్తుల బిల్డింగ్ వేయాలి వచ్చే సంవత్సరానికి లేకపోతే కొంతమంది ఇలా లెక్కలు వేసుకుంటారు ఈ సంవత్సరం ఏం చేసాం ఏం సంపాదించాం ఏమి తిందుమా ఏమి ధరించుకుందుమా ఏమి సంపాదించుకుందుమా అని ఉన్నామేమో జాగ్రత్త సుమా నీకు దేవుడిచ్చింది ప్రతి రూపాయి నీ కుటుంబానికి కావాల్సిన రీతిలో నువ్వు సంపాదించుకొని దాన్ని తీర్చుకొని దేవుని పరిచర్యకి ఎంతైనా నువ్వు సహకరించాలనే నీకు దేవుడిచ్చాడా నీకు సమృద్ధి కలిగి ఉందా తర్వాత దేవుని పరిచర్య చేయడానికి నువ్వు పూనుకో చాలామంది చేస్తున్న పని ఏంటంటే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి అది ఇది అని చెప్పని వేలం పాటలు వేస్తారు కాదు నీ సొంత సంఘానికి నువ్వు ఏదైనా నా సంఘంలో కొరత ఉందా నా దైవదాసుడు ఏదైనా కొరతలో ఉన్నాడా అని నువ్వు పరీక్షించవా నువ్వు పరీక్షించవా కారణం ఏంటో తెలుసా నీకు దేవుడు ప్రసన్నతను చూడాలని కోరుకున్నప్పుడు దేవుని సమృద్ధి నీకు ఉంటుంది దేవుని సమృద్ధి ఎప్పుడైతే ఉందో నలుగురిలో గొప్పవాడిగా నిలబడిపోతావు నలుగురిలో జ్ఞానత పొందిన వాడుగా నిలబడతావు నలుగురిలో సామెతల గ్రంథం 38వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఆమె భర్త ఊరి గవిని వారి ఎదుట అక్కడ వారితో కూర్చుంటాడంట కారణం ఏంటో తెలుసా ఊరి గవిని వారంటే ఊరి పెద్దలు ఊరి పెద్దలు అంటే ఇప్పుడు మనం ఆలోచిస్తే మన ఊరికి పెద్దలు మన సిటీ కంటే గొప్ప గొప్ప ఎమ్మెల్యేలు మంత్రులు లేకపోతే హోదా కలిగిన స్థానాలు ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన స్థానం దేవుడు నీ కుటుంబానికి ఇస్తాడు ఆ కుటుంబానికి ఇచ్చినప్పుడు అది ఇవ్వాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా నీ ఎంత నిద్ర అయినా ఎంత బాధ అయినా ఎంత కష్టమైనా ఎంత వేదనైనా ఎంత ఉపద్రవమైనా దానిని తట్టుకొని దేవుని పాదాల ఎదుట నిన్ను నీవు గడపాలి దేవుని ప్రసన్నతను పొందుకోవడానికి నిన్ను నీవు ఆశతో దేవుని వైపు చూడాలి మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథంలో అలాగే అక్కడ సమూయేలు గ్రంథంలో మనం సమూయేలు తల్లి అక్కడ ఎంతగానో ప్రార్థన చేసింది తన కోరిక ఏంటో తెలుసా అయ్యా నాకు గొడ్రాలుగా నిలబడిపోయాను ఈ గొడ్రాలు తను నాకు తీరితే చాలు అని చెప్పని ఆశతో ప్రార్థన చేయడానికి తన భర్తతో చెప్తుంది అయ్యా ఇప్పుడు మనం జనవరి ఫస్ట్ లెక్క మనం దేవుడి మందిరానికి వెళ్తాం కదా నన్ను రమ్మని అడగద్దు నన్ను కంగారు చేయొద్దు నన్ను తొందర పెట్టద్దు నేను దేవుని సన్నిధిలో నా అంగలార్పును దేవునికి విన్నవించుకొని నేను వస్తాను అని చెప్పినప్పుడు సరే అమ్మ నీ ఇష్టం నేనే నీకు బిడ్డలుగా ఉన్నాను కదా నీకు ఎందుకు అంత బాధపడుతున్నట్టు లేదు లేదు నా గొడ్రాలు తనను నేను పోగొట్టుకోవాలనుకుంది ఆశతో దేవుని పాదాలు ఎంతటి ఏడుస్తుంది తన దైవదాసుడు వచ్చి ఏమ్మా ఎన్ని మొత్తురాలు అయి ఉన్నావంటే దుఃఖ స్వరంతో ఉంటుంది నేను మొత్తురాలుగా నిలిగా నా బాధను నా దేవుని ముందు పెడుతున్నాను ఎప్పుడైతే ఈ మాట అందో దైవదాసుడు కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏకీభవించినప్పుడు వారి ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు ఒక 12 బిడ్డను మగబిడ్డను మరుసటి సంవత్సరానికి నీ ఒంటిలో ఉంటాడంటే వెంటనే ఆవిడ సంతోషించి మళ్ళీ మోకరించి ప్రభువా నువ్వు ఇస్తున్నావు కాబట్టి వాడు పాలు విడిచిన సమయానికి తీసుకొచ్చి నీ సన్నిధిలో విడిచిపెట్టి వెళ్ళిపోతాను అయ్యా అంది నేను అనుకుంటాను ఆ తర్వాత విడిచిపెట్టిన తర్వాత ఇక ఎన్నడూ సమూయేలుకి నేనే నీ తల్లి అని చెప్పలే ఉండదేమో సమూయేలుకు కూడా తెలిసి ఉండదేమో ఈవిడ నా తల్లి అని కారణం ఏంటి ఎందుకనంటే అంతగా ట్రైన్ చేసింది మనము మన పరిస్థితుల్లో మన కష్టాల్లో మన ఇరుకులో మన ఇబ్బందుల్లో దేవుని పాదాలు పట్టుకుంటాం ఆ తర్వాత అవసరం లేదు మళ్ళీ కష్టం వచ్చేంతవరకు మనం దేవుని మొహమే చూడం ఇలాగైతే కష్టమండి ఇలాగైతే మనుషులు మనల్ని పట్టించుకుంటారా అవసరం వచ్చినప్పుడు మనుషులను అడిగి అవసరం లేనప్పుడు నువ్వు నీతో పాటు నీతో నాకేంట్రా అని చెప్పని లెక్క జవా లేకుండా ఉన్నావు అనుకో అవసరం వచ్చినప్పుడు వాడేమంటాడు తెలుసా నాకు సంబంధం లేదు నాకు తెలియదు అని చేతులు ఎత్తేస్తాడు అవునా కదా మన దేవుడు అలాంటి వాడా కానే కాదు కానీ ఆయన కోపించే దేవుడు ఎందుకని తెలుసా నీ అవసరం వచ్చినప్పుడు వచ్చి మోకాలేసి ప్రభువా అని అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవడో నాకు తెలియదురా అంటే ఆయన కూడా అంతే ఆయన నిన్ను విడిచిపెట్టేస్తాడు దూరం అయిపోతాడు నీ కష్టకాలంలో ఆయన పక్క నుండి నవ్వుతానని చెప్పని సామెతల గ్రంథం మొదట అధ్యాయం 23 నుంచి మీరు చదువుకోండి నీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను కారణం ఏంటో తెలుసా నువ్వు నన్ను విడిచిపెట్టావు నాకు దూరంగా వెళ్ళిపోయావు కష్టం వచ్చినప్పుడు నేనే నీకు అండగా ఉన్నాను కానీ ఇప్పుడు నువ్వు నేను అవసరం లేదన్నావు కాబట్టి అని ఆయనను కూడా విడిచిపెడతాడు అందుకనే దావీదు భక్తుడు తన జీవితంలో
అత్యున్నతమైన స్థానము ఎవరికిచ్చాడంటే దేవాది దేవునికి ఇచ్చాడు. తన సమయాన్ని దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడంట, ఏడు సార్లు స్తుతి అర్పించేవాడంట. ఏదైనా నువ్వు ఎలా ఉన్నావు, నీ కోరిక ఏంటిది, దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉందా, దేవుని అంటే నీకు ఆసక్తి ఉందా, బైబిల్ గ్రంథం చదవటానికి అంటే ఆసక్తి ఉందా, దేవునితో సమయాన్ని గడపడానికి ఆసక్తి ఉందా, నేను నీ ఒక్కసారి పరిశీలించుకో. రెండోదిగా, ఇశ్రాయేల్ చిన్నది తన యజమానుడు స్వస్థ పొందాలని ఎంతగానో ఆశతో ఉంది. రెండవ రాజుల గ్రంథం 5:3 చదివినట్లయితే అతడికి వచ్చిన కష్టము, అతనికి వచ్చిన ఆ బాధ చూచి తనతో చెప్తుందయ్యా, మా దేశంలో ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే కనుక ఖచ్చితంగా నువ్వు స్వస్థత పొందుతావు, ఖచ్చితంగా స్వస్థత పొందుతావు. బహుశా ఆయన అడుగుంటాడు, నేను అనేక మంది సైన్యానికి అధికారిని, మరి నేను కనుక అక్కడికి వెళ్ళి స్వస్థత పొందకపోతే నేనేం చేయమంటావు. బహుశా ఈవిడ ఎలా ఉంటుంది, నా తలకే తీసేయండి అయ్యా అని అంతగా చెప్పిందంటే తనకు దేవుని మీద ఎంత నమ్మిక ఉంది, దేవుడు నిలబెట్టిన దైవ సేవకుని మీద ఎంత నమ్మికతో ఉందో ఒకసారి ఆలోచించండి. దేశంగా దేశంలో ఉంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉంది, అయినను సరే తన యజమానుడు స్వస్థత పొందాలి. ఇది దేవుని బిడ్డల లక్షణం. లోకాన్ని కోరుకునేవాడు కాదు, ఎంత హింస పెట్టినా వారు అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసేవాడే ఒక క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఏదో కత్తి పట్టుకొని దేవు ఏదో ట్యాగ్ వేసుకుని వెళ్ళిపోయేవాడు కాదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాటను బట్టి నడిచేవాడు. కాబట్టి ఈ సాయంకాలపు వేళలో నీ కోరిక ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది? దావీదు వలె దేవుని సన్నిధిని కోరుకుంటున్నావా? ఎంత కష్టం నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ అయిన వారు కావచ్చు, నిన్ను ఎంత ఇబ్బందులు పెడుతున్నా దానిని బట్టి వారిని శపిస్తున్నావా, లేకపోతే వారిని బట్టి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? ఈరోజు నీ కోరిక ఏమై ఉంది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుని మహోన్నతుడా, నీ ఘనమైన నామాన్ని కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నాయన నాయన మా కోరికలు అనేకమైన వాదిగా ఉంటాయి, కానీ సాయంకాలపు వేళలో మా కోరిక ఏంటిది అనేది ఒక్కసారి పరిశీలించుకోమని ప్రభా నువ్వు మాకు సెలవిస్తున్నావు తండ్రి. తన ఎడల భయభక్తులు కలిగే వారిని కోరిక నువ్వు నెరవేర్చే దేవుడు అయ్యా. నీ అందు ఎవరైతే నమ్మిక ఉండి భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికను నువ్వు నెరవేరుస్తావని, రూఢిపరుస్తావని, ఆశీర్వదిస్తావని నువ్వు మాతో సెలవిచ్చావు. కాబట్టి ప్రభా తండ్రి, మా కోరిక ఎలాంటిదో, మా భక్తి ఎలాంటిదో, మా జీవితం ఎలాంటిదో మమ్మల్ని మేము పరిశీలించుకొని నీ పాదాల చెంతకు వస్తున్నామయ్యా. ఒకవేళ ప్రభా తప్పిదం ఉంటే ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారి పట్ల కనికరము చూపించండి. ఇప్పుడేమి గాయపడిన హస్తం వారి మీద చాపండి అయ్యా. వారు పడుతున్న ప్రతి వేదన, ఇరుకు, ఇబ్బందులు తండ్రి నేను వారి జీవితాల నుండి కొట్టివేయమని నడిచినమయ్యా. నీ ఆశీర్వాదకరమైన దినాలు వారి జీవితాల్లో అనుభవించినట్లుగా వారికి మేలు చేసి వారి కోరికను విధముగా మీరు నెరవేర్చి నడిపించండి. వారిని, వారి బిడ్డలను, వారి పరిస్థితులను మీరు ఆశీర్వదించండి. నీ కృపా కనికరములు తొడిగించండి. ఈటీవీ యాజమాన్యాన్ని కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచండి అయ్యా. నీ కృపా కనికరము తొడిగా ఉంచమని మా కార్యక్రమాలు ప్రభా తండ్రి నేను నిరంతరము సాగినట్లుగా మీ కృపా కనికరమును మాకు తోడుగా ఉంచి నడిపించి కృప చూపించమని, మరొక తరుణం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ అందరికీ తోడయండి, నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.